the teller of Pushpa and Pushpa 2, Sukumar Garu, over to you. ఇది చాలా టఫెస్ట్ సిచ్యువేషన్. ఎందుకంటే ఒకటి కాదు, నాకు ఆర్య తర్వాత ఏ సినిమా చేసింది ఫ్రాంక్ గుర్తులేదు. చేసినా కూడా బికాస్ టెన్షన్ లేకపోతే ఎక్కువ ప్రెషర్ ఎక్కువ, బికాస్ ఫస్ట్ సినిమా కాబట్టి ప్రతి మూమెంట్ గుర్తుంది. సో పేరు పేరున చెప్పాలి, మిస్ అయిపోవచ్చు, సరిగ్గా చెప్పలేనమని టెన్షన్. బికాజ్ ఎక్కడ కన్క్లూడ్ చేసుకుందాం అనుకున్నా, ఒకవేళ వెళ్దాం అనుకున్నా సరే చాలా కష్టంగా ఉంది. సో అంత టఫ్ సిచ్యుయేషన్ ఇప్పుడు నాకు. యాక్చువల్గా ఈ సినిమా చేద్దాం ఉన్నప్పుడు వెమ వెమ ఉన్నాడా? అరే వెమ, యాక్చువల్గా ఇద్దరు స్టార్ట్ చేశాం రాయడం, బెమ్మ ఇది ఆర్య అనే స్క్రిప్ట్. సో ఫస్ట్ వైజాగ్ వెళ్ళిపోయి, అంటే నా ఫ్రెండ్ రవికుమార్ ఉన్నాడు ఇక్కడే, వాడి దగ్గర ఒక 10,000 తీసుకుని ఎయిటర్ మోహన్ గారి దగ్గర, అంటే అప్పుడే ఎయిటర్ మోహన్ గారి దగ్గర చేస్తున్నాం మేము, రైటర్స్గా చేస్తున్నాం ఇద్దరం. చేస్తున్నప్పుడు కంటిన్యూ ఎయిటర్ మోహన్ గారి దగ్గర చేసినప్పుడు, సరే ఇంకా వదిలేసి మనం డైరెక్ట్ చేద్దామని చెప్పి నా ఫ్రెండ్ రవికుమార్ దగ్గర ఒక 10,000 తీసుకుని మేము వైజాగ్ వెళ్ళిపోయాం. హరిప్రసాద్ అని ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో కూర్చుని ఇద్దరం స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాం. అలా స్టార్ట్ చేసి అలా స్టార్ట్ అయింది దీనికి నాంది స్క్రిప్ట్. తర్వాత మళ్ళీ వచ్చిన ప్రకాష్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు నాకు, తనతో డిస్కస్ చేసి వి స్టార్ట్ ద జర్నీ లైక్ దట్. అండ్ థ్యాంక్ యూ రా, ఇప్పటివరకు అసలు ఇటు దొంగ వాయి చేత కష్టపెట్టి రాయించాలి ఇటు చేత. అంటే నిజంగా వీడు కనుక పెన్ను పెట్టి రాస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరు సరిపోరు. అంటే లేజీ బద్దకి ఇంటెలిజెంట్ అనమాట వీడు. సరే ఇటు సందర్భం వచ్చినప్పుడు చెప్తాం కదా ఎప్పుడైనా వీడి సినిమా అయినప్పుడు. అండ్ అలా స్టార్ట్ అయింది. తర్వాత నేను రాజుగారికి మాంటేజ్ చెప్పడం, సినిమా చేయాలనుకోవడం. రాజుగారు నిజాయితీ ఏంటంటే, సినిమా చేద్దాం ఢిల్లీ హిట్ అయితే కేవలం నా సిన్సెరిటీ ఒక మాంటేజ్ అంతే, ఆయన కూడా ఒక మాంటేజ్తో అద్దరిపోయిందని చెప్పి ఆ మాంటేజ్ కోసం కూర్చున్నారు, కూర్చుని సినిమా చేద్దామని. ఢిల్లీ సినిమా హిట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి రా సినిమా చేద్దామని. అక్కడ కూడా విచిత్రం జరిగింది, సినిమా చేద్దాం వెంటనే ఒక స్క్రిప్ట్ ఇచ్చారు నాకు, అదొక రీమేక్ మూవీ. అంటే అప్పుడు ఎస్టిమేటర్ కదా, కొంచెం పొగరుగా ఉంటాం మనం, ఇప్పుడే వచ్చామని చెప్పి ఆ స్క్రిప్ట్ వెనక్కి చూసాను నేను చేయను రీమేక్ అని. మరి అయితే కథ చెప్పన్నారు, మీకు మాంటేజ్ చెప్పాను కదా, ఆ మాంటేజ్ నా కథ చెప్తాను మీకు అని. సరే చెప్పన్నారు, చెప్పాను. అదొక విచిత్రం కదా, ఇట్స్ అ లాంగ్ స్టోరీ, చాలా అందరు ఇన్వాల్వ్ అయి ఉంటారు అందులో. సో అట్లా సరే మనం వెళ్ళిపోతాం సినిమాకని. అదే ఆ ధైర్యం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ధైర్యంతో ముందుకొచ్చి కొత్త సినిమాని. ఇప్పుడంటే కొత్త డైరెక్టర్స్ అందరికీ కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి, అప్పుడు కొత్త డైరెక్టర్ని ఎవరైనా ప్రోత్సహించవలేరు, సినిమా ఇచ్చేవాళ్ళు లేరు. అలాంటి సందర్భంలో అయినా ఒక కొత్త డైరెక్టర్తో అంత గట్స్తో ఒక సినిమా చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం. చాలా తక్కువ మంది డైరెక్టర్స్, చాలా తక్కువ మంది ఎక్కడో కానీ ఛాన్స్ వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటే ఆ విషయంలో. బికాస్ మీరు అప్పుడు ఆ ప్రామిస్ అనగ లేకపోయి ఉంటే, అంత ధైర్యం ఇచ్చి ఉండకపోతే ఈ సినిమా ఇప్పుడు ఉండేది కాదు, మేము చేస్తుండేవాళ్ళమే కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాని తర్వాత బన్నీ కథ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కొంచెం స్పేస్ వచ్చింది. యాక్చువల్గా ఈ సినిమా ముందు మూడన్న కారణం, సెకండ్ మొదటి కారణం రాజుగారు అయితే, రెండో కారణం తన భవిష్యత్తును తన వెతుక్కున్నట్టు బన్నీ ఈ కథ నాకు కావాలని పట్టుకూర్చుని సార్తో అందరితోనూ పోరాడి మళ్ళీ వెన్న వచ్చి మమ్మల్ందరినీ మూవ్ చేసి, అందరినీ మూవ్ చేసేటట్టు చేసి ఈ ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూసుకున్నాడు. నేను యాక్చువల్గా కథ చెప్పిన తర్వాత ఇది ఇంకా జరగదేమో అనుకుని నేను వేరే స్క్రిప్ట్ కూడా, రాజుగారు వేరే కథ ఇస్తే కనుక దాన్ని డైలాగ్స్ రాయడం మొదలుపెట్టాం, నేను వేమ అందరం, వేమ ప్రకాష్ అందరం. సో ఇంకా డైలాగ్ రైటర్గా చేద్దాం, ఇప్పుడో చేసుకోవచ్చునే అనుకున్నాను. కానీ తను వచ్చి ఈ కథను రౌండప్ చేసి చేద్దాం, ఈ సినిమా చేయాలి, నాకు నచ్చింది అని చెప్పి ఫ్రాంక్గా చెప్తాను. ఏజ్ అప్పుడు 18 or 19, ఆ ఏజ్లో ఆ మెచ్యూరిటీ, బాగా అలరగా ఉండేవాడు. కానీ అప్పుడే దాంట్లో తను నా ఫ్యూచర్ ఇందులో ఉంది అని పట్టుకుని మమ్మల్ని పుష్ చేసి ఈ గాట్ ద వైబ్స్. థ్యాంక్ యూ డార్లింగ్, డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. రెండు విధాలుగా కూడా, అటు సిన్ రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ బోత్ ఆర్ నీ వల్లే బేస్ అయ్యి ఉన్నాను. ఎప్పటికీ కూడా నీట్లో నిలబడి ఉన్నాను కాళ్ళ మీద, అంటే డెఫినెట్లీ యు ఆర్ ద బేస్, ఎప్పటికీ మర్చిపోలేను.
ఆ మాట చెప్పినప్పుడల్లా నా వణుకుతూ ఉంటున్నా, నా బాడీ వణుకుతూ ఉంటుంది. లవ్ యూ డార్లింగ్. అండ్ డార్లింగ్ దేవి, అప్పుడు దేవి ఒక సెన్సేషన్. సినిమా చేస్తే నేను రెండే అడిగాను రాజుగారిని, మూడు అడిగినట్టున్నా. నాకు టాప్ టెక్నీషియన్స్ కావాలి. ఒకటి రత్నవీల గారు, ఆయన అప్పుడు బాల సినిమాలు చేస్తున్నారు, టాప్ కెమెరామెన్. శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ టాప్ ఎడిటర్. దేవి సెన్సేషన్, నాకు దేవి కావాలి. ఇలా ముగ్గురిని ఎంచుకున్నాం. అందులో అంతకన్నా టాప్ ఎడిటర్ వచ్చారనుకోండి మాతారం వెంకటేష్ గారు, కానీ చెప్తాను అప్పటికి ఇలా అనుకోవడం వల్ల. సో డార్లింగ్ దేవి వచ్చాడు, చిన్న కుర్రాడు, కథ చెప్పాను, కింద గోల అవుతుంది, పైకి వెళ్దాం అన్నా, ఇంకో ఫ్లోర్ ఎక్కాం, ఇక్కడ కూడా గోల, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదన్నాను, మళ్ళీ పైకి వెళ్ళాం, ఇక్కడ కూడా గోల వస్తుంది, ఇక కథ చెప్పలేకపోతున్నానన్న, ఇంకా ట్యాంక్ ఎక్కాం, అంటే వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాం. అమ్మయ్య ఇక్కడ ఎవరు లేరు, మంచి కథ చెప్పుకుందాం అనుకున్నాం. అక్కడ కథ చెప్పుకున్నాం, కథ ఐ థింక్ ఫస్ట్ హాఫ్ అయినట్టుంది. వెళ్ళి మార్నింగే ట్యూన్ ఇచ్చేసాడు. ఏది ఫిల్మ్ ఎలా వచ్చి మార్నింగే వచ్చేసి, ఫోన్ తింటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇదేంటి నేను ఫస్ట్ హాఫ్ కథ చెప్పాను, ఇంకా సెకండ్ హాఫ్ చెప్పాలి, కనీసం టచ్లో పెడతాను కనీసం అని అంటే, లేదు లేదు తను వస్తాడు, కంగారు పడకన్నా రాజుగారు వచ్చాడు, రాగానే డార్లింగ్ ఒక మీకు ట్యూన్ చేశాను చూడండి అని ట్యూన్ వినిపించాడు. అదే ఫిల్మ్ ఎలా ఫస్ట్ ట్యూన్ చెప్పిన వెంటనే ఐ థింక్ వీఆర్ అందరూ ఇంప్రెస్. ఆ ట్యూన్ అలా వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సాంగ్స్. అంటే అప్పుడు తెలియకుండా నేను చెప్పాను కదా, నీ వాయిస్లో వినేసి ఇప్పటికీ అదే జడ్జిమెంట్ నమ్ముతాను నేను, ఎందుకంటే నీ వాయిస్ విని 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 నాకు అదే అనిపించేది. అప్పటి నుంచి ఏదైనా ఎక్కువ వినేసి ఉండి నేను జడ్జిమెంట్ తీసుకుంటానని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాను. అది ఒక మ్యూజిక్లోనే కాదు, సీన్స్లో కూడా నేను ఎక్కువ, నువ్వు చెప్పిన ఒక మాట నాకు ఒక యూజ్ అయింది నాకు స్క్రిప్ట్లో కూడా. థ్యాంక్ యూ డార్లింగ్, అండ్ లవ్ యూ. ఆన్ టైంలో యాక్చువల్గా ఆన్ టైంలో అప్పుడు సాంగ్ చెప్పాలి, నాకు ఐటమ్ సాంగ్ ఇష్టం లేదు తెలుసా మీకు విషయం సినిమాలో, ఎందుకు నిజం మాట్లాడుకుందాం. నాకేంటి చెయ్య 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 అంటే నేను మన్రత్నం ఫేవరెట్ ఫ్యాన్ని, అంటే అంత అందంగా వయ్యారంగా ఏదో పెద్ద కళాత్మకంగా తీయాలి సినిమా అనుకుని, ఈయనేమో ఐటమ్ సాంగ్ అని అంటే అమలపురం అని ఈయన మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా నేను దాని లిరిక్ రాయించుకున్నప్పుడు ఆన్ టైంలో అప్పుడు నచ్చింది, చూ నచ్చింది, కానీ దాని లిరిక్ రాసేటప్పుడు ఏమైందంటే టైం లేదు, వెట్టుగారి దగ్గర పంపించాం. పంపించినప్పుడు అన్నీ అందులో వేరే వేరే పదాలు వచ్చేసాయి. వచ్చేస్తే ఇంకా రాజుగారితో గొడవ పడ్డాను నేను, నాకు నా సినిమా ఇది కాదు, ఇది కాదు కాదు, అల్లివారి పిల్లగాడ ఏంటి, అల్లివారి పిల్లగాడ అంటే నా స్టూడెంట్, నా హీరో ఆర్య, అల్లివారి అబ్బాయి కాదు. సో ఇట్లా అంటే ఆర్య వచ్చి హీరోని ఎత్తుకోవాలి, కానీ అరవింద్ గారి అబ్బాయి అయితే ఈజీగా కొట్టేస్తాడు హీరోయిన్ని, అమ్మాయి వెంటనే పడిపోద్ది, ఆయన చాలా డబ్బులు ఉన్నాయి, నా ఆర్య పూరు, పాపడి బైక్ కూడా లేదు, సైకిల్ మీద వెళ్తుంటాడు అని, అది శంకర్ మాస్టర్ కూడా కారులో ఇప్పుడు అవును అమ్మాయి వాయిస్ కూడా లేదు అప్పుడు అని అట్లా. సో ఆ సాంగ్ గురించి, సో నాకు ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ సాంగ్ అనుకోవాలి, నేను చేయాలని క్లాస్ సాంగ్ ఉన్నాను. అప్పటి నుంచి విచిత్రం తెలుసా నీకు, ఐటమ్ సాంగ్ మొదలుపెట్టిన ఆయన సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉండదు. నేను చేసే ప్రతి సినిమాలోనూ ఐటమ్ సాంగ్ వచ్చేసింది. ఓ నేనే పెట్టాల్సి వచ్చింది. నో ఐ బిలీవ్ ఇట్ దట్, పెట్టడమే కాదు నేను ఐటమ్ సాంగ్ని నమ్మాను. అమ్మో ఇంత పెద్ద హిట్ అవుతా సాంగ్ అంటే, ఇంత వైబ్ వస్తుందా సినిమా, ఇంత దూరం తీసుకెళ్తుందా అని నేను ఇటు వచ్చేసాను. రాజుగారు అటు కళాత్మకంగా వెళ్ళారు, ఆయన ఐటమ్ సాంగ్ టచ్ చేయలేదు ఆయన అట్లా. సో చాలా